నెరవేరాలో, మనకు ఏ శుభాలు మనకు జరగాలో వాటన్నింటినీ కూడా వసగమని చెప్పి స్వామిని మనం ప్రార్థించడం కోసము ముందుగా మనం శుచీభూతులవుతూ అంకణధారణ చేసుకుంటూ ఉన్నాము. మొత్తం హైదరాబాద్ అంతటి ఇప్పుడు కంపేర్ చేస్తే ఈ నియోజకవర్గము ముందున్నదండి. ఇంతకు ముందు కూడా లక్ష గాయత్రి వేద ఆశీర్వచనము అనే కార్యక్రమాన్ని పోయిన ఏడాది మేము ఆర్గనైజ్ చేశాము. వేలాది మంది బ్రాహ్మణులందరూ కూడా భాగ్యనగరం నుంచి తరలి వచ్చారు. సో దాని తర్వాత కూడా మేము అదే ఒరవడి కంటిన్యూ చేస్తూ ఈసారి మేము ధనుర్మాస సమ్మేళనం అని మొన్న లాస్ట్ మంత్ ఇదే రోజు 3వ సండే రోజు ఆర్గనైజ్ చేశాము. సో దాంట్లో కూడా భాగ్యనగరం నుంచి అనేక మంది బ్రాహ్మణులు కూడా వచ్చి తరలి వచ్చారు. అట్లాగే ఈరోజు ఇంకొక ముఖ్య కార్యక్రమాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈరోజు కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన. ఇది మొట్టమొదటి వారం. ఇది ఈ కంటిన్యూ ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ లక్ష కుంకుమార్చన అనేది ప్రతి నియోజకవర్గంలో కూడా వెళ్తుంది. సో ఇది ఎవ్రీ నియోజకవర్గంలో కూడా ఉన్న బ్రాహ్మణ సంఘం వాళ్ళు, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇది ఎవర్ ఎండింగ్ ఇది. అట్లాగే బ్రాహ్మణ్స్ వాళ్ళ ఐక్యతకు, వాళ్ళ సంఘటితానికి మనము కృషి చేయడం కోసమే ఇలాంటి దైవ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటివి కంటిన్యూ చేస్తూనే ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.
సమాఖ్య ఇందులో చురుకైన పాత్ర వహించింది కోశాధికారిగా. ఎందుకంటే విత్తం లేకపోతే ఏ కార్యక్రమం వైభవంగా ఉండదు. విచిత్తం ఉన్న విత్తం లేని కార్యక్రమం రిక్తంగా అలా కోశాధికారి పాత్ర వహించినటువంటి శ్రీధర్ గారు ఈ కార్యక్రమాన్ని గురించి పైకి పెట్టు హిందూ ధర్మం తెలుగు పైకి పెట్టు దేవుళ్ళను అది వెనకకి అవన్నీ వెనక పెట్టు చీవీఆర్ వెనక పోయింది పో జీతేలు కట్ట జీతేలు వెనకకి నమస్కారం. బ్రాహ్మణ సేవా సంఘ సమ్మెగా కొద్ది 20 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంది. ముందుగా హిందువుల యొక్క ధర్మమైనటువంటి భక్తి దాన్ని ముఖ్యంగా తీసుకొని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా లక్ష్మీకుమార్జన చేయడం జరిగింది, లక్ష గాయత్రి జపం చేయడం జరిగింది, అనేక ప్రాంతాల్లో ఉపనయనాలు చేయడం జరిగింది, అనేక ప్రాంతాల్లో సంబంధించిన పూజా కార్యక్రమాల సంబంధించి ఏ కార్యక్రమైనా సరే బ్రాహ్మణ సేవా సంఘ సమేకం ముందర ఉండి దాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ముందరకు సాగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ లక్ష్మీకుమార్జన కార్యక్రమాన్ని ఇవాళ మార్నింగ్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 1000కి పైగా ఈ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో అనేక రాజకీయవేత్తలు, పెద్దలు, బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా పాల్గొనడము జరుగుతుంది. అలాగే ప్రత్యేకించి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నమస్సుమాంజలి. ఎక్కడైతే బ్రహ్మజ్ఞానం వెలువరిస్తుందో అక్కడ సుఖశాంతులు వికసిస్తాయి అని మనకి సనాతన ధర్మం బోధిస్తూ ఉంది. బ్రాహ్మణ ధర్మము అంటే ఏమి కాదు, పరహిత భావాయ పరోపకారాయ. అందుకనే పరహితాన్ని కోరినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు పరహితులు, పురోహితులు అయ్యారు. అలాంటి పురోహిత జీవనంలో నిరాడంబరంగా, నిర్లిప్తంగా సమాజ సేవకు, సమాజంలోని జనులందరూ కూడా సుఖంగా ఉండాలి అని తమ ఆత్మశక్తిని పెంపొందించుకుని ఆ శక్తిని నలుగురికి పంచేటటువంటి తత్వమే బ్రాహ్మణ తత్వం. అది కేవలం ఒక కులానికో ఒక వర్గానికి మాత్రమే పరిమితమైనది కాదు. బ్రహ్మజ్ఞానం అంటే విస్తృతమైనటువంటి జ్ఞానం. అలాంటి జ్ఞానమూర్తులు అయినటువంటి వేదవిధులు, పండితులు, పురోహితులు నిరంతరం ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహించడంలో భాగంగానే ఈనాడు జంట నగరాల్లో, ప్రత్యేకించి మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతోంది. అంగరంగ వైభవంగా ఎంతో విశాలమైనటువంటి సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఎన్ కన్వెన్షన్లో బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఆహ్వానాలు అందే ఉచితంగా సేవా సత్కారాలు, సత్కార్యాలు ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. అసలు లక్ష కుంకుమార్చన ఎందుకు? భారతీయ సంస్కృతిలో కుంకుమకి, పసుపుకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. స్త్రీల యొక్క పసుపు కుంకుమలు అంటారు. అంటే ముత్తైదువుతనం, సుమంగళితనం అంటే భార్య భర్త అర్ధనారీశ్వర తత్వంలో అలరారే తత్వానికి వ్యక్తం చేసేందుకు ఈ కుంకుమ గుడ్డును మనం ధరించడం జరుగుతుంది. కుంకుమని అమ్మవారిని కూడా కుంకుమార్చన ప్రియే కుంకుమ ప్రియే దేవి కుంకుమ వర్ణ శోభితే. ఆ కుంకుమ వర్ణంలో అమ్మ యొక్క చెక్కిళ్ళు వెన్ని ఉంటాయి. అలాగే ఆ లత్తుక పూయకుండానే అమ్మవారి పాదాలు కుంకుమ వర్ణంతో శోభిస్తాయి అని చెప్తారు. కనుక ఆ కుంకుమ అర్చన గనక అమ్మవారికి చేస్తే, సహస్రనామాలతో ఆ అమ్మని అర్చిస్తే, ఆ తరువాత కుంకుమని గనక ధరిస్తే అది ఒక రక్షాకవచంగా మన ఈతి బాధలను పోగొడుతూ, అనారోగ్యాల్ని దూరం చేస్తూ, రాబోయేటటువంటి తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న గండాల నుంచి కాపాడుతుంది అనేది మన భారతీయుల యొక్క పరమ విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని మనసా వాచా కర్మణా విశ్వసించినటువంటి వాళ్ళకి, ఆచరించినటువంటి వాళ్ళకి అండదండగా ఉండేదే అమ్మ. అలాంటి అమ్మని ఇక్కడ ఇంతమంది బ్రహ్మలు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మేడ్చల్ నియోజకవర్గంలో అందరికీ ఆహ్వానం పలికారు. ప్రతి ముత్తైదు కూడా రావచ్చు, వచ్చి కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. ఇది ఒక్కటే కాదు, ఇతపూర్వకం కూడా కార్తీక మాసంలో కార్యక్రమం నిర్వహించారు. అంతఃపూర్వం లక్ష గాయత్రి కార్యక్రమం చేశారు. అలాగే ఉచితంగా యజ్ఞవటువులు అంటే యజ్ఞాలు చేస్తున్నారు. అలాగే ఒడుగులు చేస్తూ ఉన్నారు. అంటే ధర్మం వెళ్లి విరియాలి అంటే మన శాస్త్రాల్ని మనం
పాటించాలి, శాస్త్ర చోదితమైనటువంటి ఉపదేశాల్ని ఆచరించాలి. అలా ఉపదేశాల్ని ఆచరించేలా, ఆచరణలో తీసుకొచ్చేలా ఈ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య చక్కగా పెద్దల యొక్క సహకారంతో మరికొంతమంది పెద్దలు కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక దివ్యమైన, భవ్యమైన, రమ్యమైన, గణ్యమైన, పుణ్యమైన, అనన్యమైనటువంటి ఒక సంస్థగా ఈ జంట నగరాల్లో వెల్లివిరుస్తోంది. తద్వారా ఏ విధంగా మురుగు లేదు, దుష్వాయువులు ప్రచలితమై ఉన్నప్పుడు చక్కగా ఒక మంచి సుగంధభరితమైనటువంటి, పరిమళ భరితమైనటువంటి పుష్పాలను, వాయువును గనక వదిలితే అదంతా పోయినట్టుగాని వాతావరణ కాలుష్యంతో, శబ్ద కాలుష్యంతో, భావ కాలుష్యంతో కలుషితమైనటువంటి ఈ ప్రకృతిని కాపాడుకోవాలి అంటే మనకు భారతీయ ధర్మంలో తెలియచేసినటువంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి. అలా నిర్వహించడంలో అందివేసిన చెయ్యగా ఉన్నది ఈ సేవా సంఘ సమాఖ్య. వీరికి జయం కలగాలి అని, వారికి అందరూ సహాయ సహకారాలు అందించాలని, వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, శుభం జరగాలని కోరుకుంటూ, మంగళ మహత్, శుభమస్తు, శ్రీరస్తు, దిగ్విజయోస్తు. మీ ప్రభాకర స్వామి. ఆధ్యాత్మిక భక్తి ప్రసారం దేవుళ్ళు భక్తి ఛానల్. మరిన్ని భక్తి విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.